పద్దెనిమిదవ వచనం నుండి 20వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లాగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచినొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడమైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకును. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కలను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కలను ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. మంచిది ప్రియులారా, మరి ఈ సమయంలో వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాం. మరి ఒక మాట, దేవుని సహాయం నిమిత్తం ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనములు తండ్రి. మీ మాటల్లో ఉన్న జీవమును ఈ దినము కూడా మేము ఆశ్రయించుచున్నాం దేవ. వింటున్న మా అందరి బ్రతుకులకు అవసరమైన ప్రతి మాటను మా హృదయంలో చేర్చండి తండ్రి. గ్రహించగలుగుటకు మీ కృపనిమ్మని, మీ సంగతులను అర్థం చేసుకున్నటకు మా మనసును సిద్ధం చేయమని, పరిశుద్ధాత్మ శక్తిని కూడా మాకు అనుగ్రహించమని కోరుతూ సమయంలో మా అందరికీ తోడుగా ఉండి మహిమనందుకునమని వేడుకుంటూ క్రీస్తువారి పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. కూడి ఉన్న ప్రభునందు ప్రియులైన దేవుని సంఘబిడ్డలైన మీ అందరికీ ముందుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనములను శుభములను తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి ఆయన సంకల్పం చొప్పున ఈ భూమి మీద మనం ఈ రీతిగా ఈ కాలంలో పుట్టి దేవుడు ముందుకు తీసుకొని వెళుతూ మరలా ఆయన దగ్గరికి మనల్ని చేర్చుకున్నట్టుకు తన కుమారుణ్ణి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి పంపించిన, ఆయన ఏర్పరిచిన రక్షణ మార్గంలోనికి మనల్ని అందరినీ ఆహ్వానించి ఒక విశ్వాసాన్ని మనకిచ్చి తన కుమారులుగా స్వీకరించి ఈరోజు మనల్ని అందరినీ ఈ రీతిగా నడిపిస్తున్నాడు ప్రియమైన వారలారా. దీన్నంతటినీ దేవుడు బైబిల్లో ఏమన్నాడు అని అంటే, ఇదంతా మీ ఎడల నా చిత్తం అన్న పదాన్ని దేవుడు చెప్పాడు ప్రియమైన వారలారా. ఇవన్నీ మనం కోరుకున్న జరిగినవి కావు. మనకు తెలుసు ఈరోజు మనం ఒక ఉద్దేశ ప్రకారం ఈ భూమి మీద ఉన్నామని, ఆ ఉద్దేశం దేవుని వలన అయిందన్నది, ఆయన కొరకు మనం బతుకుతున్నామని. ఈ నెలంతా మనకు అవగాహన ఉన్నట్టుగా యేసుక్రీస్తు వారు పుట్టారని క్రైస్తవ సమాజం అంతా క్యారల్స్ జరుపుకుంటుంది మనకు తెలుసు ప్రియులారా. నేను కూడా ఒకప్పుడున్న దశలో వాక్యమును బట్టి ఆలోచించుకుంటూ, అంటే అప్పుడు జ్ఞానమని ఆలోచించిన ఆలోచనలోకి వెళ్ళి, ఈ మాసం అంతా యేసుక్రీస్తు వారు పుట్టిన మాసం అవ్వదు కదా చరిత్ర ప్రకారంగా, లేకపోతే బైబిల్లో ఎక్కడ కూడా ఎవరు కూడా ఆయన పుట్టినప్పుడు వెళ్ళి క్యారల్స్ జరుపుకున్నట్టుగా ఆధారాలు ఏమి లేవు కదా. ఇది వాక్యానుసారంగా ఉన్నది లేదు అన్న ఆలోచనతో చాలా వెతుక్కునేది ప్రియమైన వాళ్ళారు. అందుకోసమే ఒక టైంలో క్యారల్స్ని రిజెక్ట్ చేసాం, ఒక టైంలో లెంట్ డేస్ని రిజెక్ట్ చేసాం. అలానే ఇప్పుడు సపోర్ట్ చేసి దాన్ని ఎంకరేజ్ చేస్తున్నానని నేనేమనటం లేదు. కానీ ఒక దశ దేవుడు నడిపించినప్పుడు అది ఎలా తోస్తుంది అని అంటే, మనకు తెలిసిన జ్ఞానంగా తోస్తుంది ప్రియమైన వాళ్ళ. కానీ బైబిల్లో ఒక విచిత్రమైన మాట రాయబడింది సమయంలో మీరు నోటీస్ చేయగలిగితే, దేవుడు అంటున్న మాట చూడండి, మనల్ని ఈరోజు కొంత ఆలోచింపజేస్తుంది ప్రియమైన వాళ్ళ. 3వ అధ్యాయం కొరంథీయులకు రాస్తూ మొదటి పత్రిక, కొరంథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము. ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటుంది ఏమిటి అంటే, ఎందుకు పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఒక ఉద్దేశాన్ని తెలుసుకుందాం, మనకు బాగా అవసరమైన ఉద్దేశాన్ని. 3వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు మాట్లాడిస్తూ చెప్తున్న మాట, ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగినట్టు వాడేం కావాలి, వెర్రి ఆడు కావాలి అంటున్నాడు. ఇప్పుడు మీరు చూడండి, వాక్య ప్రకారంగా దేవుని సత్యములు మనకు కొన్ని తెలిసినప్పుడు, మనకు తెలిసినంత వాక్య అవగాహన లేని వాళ్ళు వేరే వాటిని అనుసరిస్తున్నప్పుడు, అప్పుడు మన దగ్గర ఉన్న జ్ఞానం మన చేత వాళ్ళతో ఒక మాట పలికిస్తుందండి, మీరు చేస్తున్నది ఇది ఇలా కాదు, అలా అది అలా కాదు ఇలా. ఎందుకు అలా మనం మాట్లాడుతున్నాం అంటున్నాడు అని అంటే,
మీరు ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకోకండి, తొందరపడకండి. మీరు ఎందుకనంటే నేను కట్టడి పెడుతున్నాను మీ ముందు. ఏం కట్టడానంటే లోకంలో ఎవరైతే జ్ఞాని అనుకుంటున్నాడో అతని ముందు ఏం కావాలంటున్నాడు? నా ముందుకొచ్చి వెరివాడు కావాలి. మనకు తెలుసు ప్రియమైన వాళ్ళ, ఇదే కొరంతి పత్రికలో ఉంటుంది, జ్ఞానము ఉప్పొంగ చేయును అని. కానీ ఇక్కడ 3వ అధ్యాయంలోనే చెబుతున్నాడు, అది ముందుకెళ్తే వస్తుందండి, జ్ఞానం ఉప్పొంగ చేసే జ్ఞానం ఉంది అని. కానీ ముందే ఏమంటున్నాడు అనంటే, మీకు తెలిసిన జ్ఞానం విషయంలో, దాన్ని వ్యక్తపరిచే విషయంలో మీరు నా దృష్టికి ముందు ఏం కావాలంటున్నాడంటే వెరి వాళ్ళు కావాలి. ఎందుకు వెరి వాళ్ళు కావాలి అంటున్నాడు అనంటే, బైబిల్లో 2 జ్ఞానాల గురించి రాయబడింది ప్రియమైన వాళ్ళారా. యాకోబు పత్రికలో ఉంటుంది, ఒకటి ప్రకృతి సంబంధమైన జ్ఞానం అంటాడు, ఇంకోటి పరలోకం నుండి దిగి వచ్చిన జ్ఞానం అంటాడు. ఇక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడంటే, లోకంలో నీకు కొన్ని విషయాలు తెలుసు, ఆ తెలిసిన దాన్ని బట్టి నువ్వు కొంత జ్ఞానివి అనుకుంటున్నావు. నేనేం తప్పనటం లేదు, అది వాక్య ప్రకారంగా రైటే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే, నీకు ఏ విషయాలు తెలుసని జ్ఞానం అనుకుంటున్నావో ఆ జ్ఞానం విషయంలో నా దగ్గరకు వచ్చి వెరివానికి కావాలి. ఇదేంటి విచిత్రంగా ఉంది అనుకుంటున్నాం, కానీ బైబిల్లో ఇదే పత్రికలు ఏం చెప్పాడు అనంటే, ఏమండి దేవుడు ఏమన్నాడంటే, తన దృష్టికి లోక జ్ఞానం వెర్రితనం ప్రియమైన వాళ్ళారా. అదే బైబిల్లో మళ్ళీ ఏం చెప్పాడంటే, లోకానికి దేవుని జ్ఞానం కూడా ఎలా ఉందన్నాడు అనంటే వెర్రిగానే ఉందన్నాడు. శివులను గూర్చిన వార్త నశించుచున్న మనకైతే దేవుని శక్తి, మరి లోకానికి వెర్రి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు శిలువను గూర్చిన ఏ వార్త అయితే తెలిసి జ్ఞానంగా నువ్వు దాన్ని కలిగి ఉన్నావో దాని దగ్గర ఇప్పుడు ఏమంటున్నాడు అనంటే, లోకానికి నిన్ను నువ్వు వెరిగానిగానే కనపడతావు, ఆ వెరిగా కనపడుతున్న వాళ్ళ దగ్గర కూర్చొని నా జ్ఞానాన్ని చూపెడతాను అనుకో అంటున్నాడు. దానికి ఒక సమస్య ఉంది ప్రియమైన వాళ్ళారా. ఏంటి ఆ సమస్య అనంటే, దేవునికి సంబంధమైన జ్ఞానమును మనం లోకానికి వ్యక్తపరుస్తున్నప్పుడు అండి, దేవుడు ఏమన్నాడంటే, మీ నుండి మీరు చూపించే జ్ఞానం అది మొదట పవిత్రమైనదిగా ఉండాలి, సమాధానకరమైనదిగా ఉండాలి, మృదువైనదిగా ఉండాలి. ఈ గుణాలు కలిగి ఉంటే అది నా జ్ఞానం అవుతుంది. కానీ తెలియకుండానే దేవుని సంబంధమైన విషయాలు ఈరోజు సమాజంలోనికి ఎలా వెళ్తున్నాయి అనంటే, గర్వంగా వెళుతున్నాయి, అహంకారంగా వెళుతున్నాయి. అంటే దేవుని సంబంధమైన జ్ఞానమే, కానీ మనం దాన్ని ఇంకొకరికి డెలివరీ చేసేటప్పుడు ఏం జరిగింది అనంటే, మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని ప్రకృతి సంబంధమైన ఆలోచనలో కలుపుతున్నాం. మనం ఏం పోగొడుతున్నాం అంటే, దేవుడు తన జ్ఞానానికి ఒక పరిమళాన్ని పెట్టాడు, మన ప్రవర్తనతో దాన్ని పోగొడుతున్నామని యాకోబు గారు చెప్తున్నారు. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అనంటే, ఈ డిసెంబర్ కానీ లేకపోతే ఏప్రిల్లో వచ్చే లెంట్ డేస్ అప్పుడు కానీ కొంత జ్ఞానం కనపడింది నా జీవితంలో. కానీ తర్వాత మారు మనసు మొదలైన తర్వాత అప్పుడు ఏమర్థమైందంటే, నేను జ్ఞానంగా ముందుకు వెళ్ళిన రోజులను బట్టి దేవుడు మహిమపరచబడ్డం కంటే, నేను మారు మనసు నుండి నడుస్తున్న రోజుల్లోనే నన్ను బట్టి దేవుడు చాలా మహిమపరచబడుతున్నాడన్న సత్యం నాకు వెల్లడైంది. అందుకోసం ఈరోజు ఈ గృహం నందు కూడుకున్న మీతోనైనా, ఆన్లైన్ ద్వారా వింటున్న సంఘబిడ్డలతోనైనా చెప్పేది ఏమిటి అనంటే, మనము మన బుద్ధితో దేవుని మహిమపరిచే ఆలోచన కంటే దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు అంటే, తన వాక్యం విన్నప్పుడు మనం మారటం దేవునికి మహిమ అంటున్నాడు ప్రియమైన వాళ్ళ. యెషయా గ్రంథంలో మీరు చూడగలిగితే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకోవాలండి. ఏ నిర్ణయం అనంటే, వాక్య ప్రకారంగా మనల్ని మనము చాలా విషయాల్లో మారు మనసులోనికి నడిపించుకోవడం అలవాటు చేసుకోవాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మీరు చూడగలిగితే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు అదే రాయబడిందండి. గతంలో మనం చాలాసార్లు ధ్యానించుకున్న ఈ మాటని ఇక్కడ మాట్లాడుతూ లూకాసు వార్తలో ఉన్న యోహాన్ గారు చెప్తున్న మారు మనసు విషయమైన వర్తమానాన్ని ఇక్కడ మాట్లాడుతూ ముందే 4వ వచనంలో అంటున్నాడు, ప్రతి లోయ ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగాను కరుకైనవి సమానముగాను ఉండవలను. ఇలా జరిగితే ఏమన్నాడంటే, యెహోవా మహిమ బయలుపడును అంటున్నాడు, బయలుపరచబడును. ఇదే విషయాన్ని లూకాలో రక్షణతో కలుపుతాడు ప్రియమైన వాళ్ళు. ఈ లేఖనంలో నేను మీకు గుర్తు చేసి మరలా స్థిరపరచాలనుకుంటుంది ఏమిటి అనంటే, మనం ఎప్పుడైతే వాక్యాన్ని విని మనలో ఉన్న చీకటిని వెలుగ్గా చేసుకుంటూ మనలో ఉన్న మారని స్వభావాన్ని మార్చుకుంటామో అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అది నాకు మహిమ. మరి ఈ సమయంలో సమాజంలో జరుగుతున్నట్టుగా అది క్యారల్స్ కావచ్చు అండి, ఇంకేదైనా కావచ్చు, అది మనం సపోర్ట్ చేయొచ్చా లేదా అనంటే, నేను దాని గురించి ఏమీ తీర్పరగలేను. కానీ ఒకటి మాత్రం చెప్పాలనుకుంటాను, ప్రభు ఏమన్నాడు అనంటే, మీరు ఏది చేసినను నా మహిమ నిమిత్తం చేయండి. ఇలా మనం బయటికి వెళ్ళి చేసే వాటిని బట్టి మహిమ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆ కార్యము జరుగుతున్నప్పుడు వాటిని బట్టి మీరు మనసు మార్చుకుంటే మాత్రం నాకు మహిమ వస్తుంది అంటున్నాడు. సరే, సమాజం గురించి అంతా కొంచెం పక్క పెడతామండి, మన గురించి పర్సనల్గా మాట్లాడుకుందాం.
ఈరోజు మనం కూడా అందరం వాక్యం ముందు కూర్చున్నాం ప్రియమైనవాళ్ళ. నేను చెప్తున్నానని కాదు, నేను కూడా వింటున్నట్టే, జస్ట్ మాట్లాడుతుంది నన్ను నోరు అంతే. కానీ నా మనస్సాక్షి మాత్రం నేను ఏది మాట్లాడుతున్నానో దానికి నా మనస్సాక్షి కూడా ఏమంటుందంటే, నీ నోటితో పలికేదానికి నువ్వు కూడా మారాలి కరుణాకర్. వింటున్న మీద కూడా అదే చెప్తున్నారు దేవుడు. ఈ రాత్రి కాలపు మాటలను బట్టి మనం మారు మనసు నొందితే దేవునికి మహిమ ప్రియమైన వాళ్ళ. అలాంటి ఒక మారవలసిన ఒక బలమైన సంగతిని ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడండి. చాలా ఇంపార్టెంట్ విషయం ప్రియమైన వాళ్ళ. చదివినప్పుడు మనకు ఎలా ఉంటుంది అని అంటే ఆ సందర్భం ఇది తెలిసినట్టుగానే ఉంటుందండి. కానీ దేవుడు కొంత నడిపించి వివరించిన తర్వాత మన మనస్సాక్షి మనతో చెప్తాం, అవును ఈ ఏరియాలో నేను చాలా వీక్గా ఉన్నాను, నన్ను నేను ఖచ్చితంగా చాలా మారు మనసును ఉండాలి ఈ సందర్భంలోని మన నిర్ణయం తీసుకుంటాం ప్రియమైన. అలా మన అందరం నిర్ణయం తీసుకున్నాము అనంటే ఈ రాత్రి దేవునికి మహిమ మనల్ని బట్టి. అలా మనం నిర్ణయం తీసుకోలేకపోయాము అనంటే ఇంకేం లేదు ప్రియమైన వాళ్ళారా, దేవునికి మహిమ. మీతో ముందే చెప్పాను యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపడంలో దేవుని ఉద్దేశం గురించి కొన్ని సందర్భాలు మనం ధ్యానించుకుందామని. దాని గురించి మాట్లాడుతూ తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక ఒక బలమైన లేఖనమును చాలా పర్సనల్గా చాలా మన మనసుకు దగ్గరగా చూద్దాం ప్రియమైన వాళ్ళారు ఈ మాటని. ఎందుకనంటే చాలా సందర్భాల్లో అంటే యేసుక్రీస్తు వారు అన్న ఆయనకు సంబంధించిన మీరు ఏ సందర్భాన్ని బైబిల్లో ధ్యానించినా అది మన పర్సనల్ ప్రియమైన వాళ్ళారా. మీరు అబ్రహాం గారి గురించి అయినా మోషే గురించి అయినా ఇంకెవరినైనా మీరు మెడిటేట్ చేయండి, సెకండ్ థింగ్ అవుతుంది. ఒక వ్యక్తి జీవితంలో జరిగిన కార్యమును మనం చూస్తాం, కానీ యేసుక్రీస్తు వారికి సంబంధించిన ఏవి మీరు బైబిల్లో చదివినా మాత్రం మిమ్మల్ని మీరే వెతుక్కుంటున్నారన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఇదొకటి పర్సనల్గా చెప్పాలనుకుంటున్నాను. మొదటి పత్రిక తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనాన్ని మనం చూడగలిగితే 15వ వచనము ఇక్కడ మాట్లాడుతూ పౌలు గారు అంటున్నారు, యేసుక్రీస్తు వారి లోకానికి రావడంలో ప్రధానమైన ఉద్దేశాన్ని చెబుతూ ఒక మాట అంటున్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఇది తెలుసు ప్రియమైన వాళ్ళారు, మనకి ఈ మాట ఎంతగా తెలుసు అనంటే మనం బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుంచి తెలుసు ఈ మాట. ఇంకా బాగా చెప్పాలి అనంటే ఇంకొంచెం మనం పర్సనల్గా తీసుకొని, లేదు నేనే పాపని నన్నే రక్షించడానికి కూడా వచ్చాడన్న మాటని బాప్తిస్మం తీసుకున్నప్పుడు కూడా ఒప్పుకున్నాం మనం. అందును బట్టి నిజంగా దేవునికి వందనాలు మనకి ఇచ్చిన మారు మనసుకే. అయితే ఈరోజు కొంచెం ఆలోచిద్దాం, ఏమంటున్నాడంటే పౌలు గారు, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. ఏమంటే పాపులను రక్షించడము అనంటే మనకు తెలుసు ప్రియమైన వాళ్ళ, మనకు జబ్బు చేసింది అనుకోండి, మనకు రోగం కలిగింది, మనము రోగం వచ్చింది అన్న పదం వాడచ్చు. మనకు జబ్బు చేసినప్పుడు అండి మనల్ని రక్షించట అంటే ఏం చేయట చెప్పండి, మనకున్న రోగాన్ని నయం చేయట అంటే. నేను కూడా హాస్పిటల్కి వెళ్ళాను, హాస్పిటల్ వెళ్ళగానే ఇప్పుడు పరిస్థితులన్నీ బాగున్నాయి కనుక నీలో అది లేదని నువ్వు అనుకోవద్దు, నువ్వు సీరియస్గా ఒక 6 నెలలు కోర్సు వాడితే ఏమవుతుంది, నీకు నయం అవుతుందని చెప్పాడండి. దాని గురించి కూడా వాళ్ళు ఏమన్నారంటే, అంటే ఎంత నయం అవుతుందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చట, అంటే మళ్ళీ జీవితంలో అయితే రాకుండా కూడా ఆగిపోయేంత అవకాశం ఉందట నేను తీసుకున్న మెడిసిన్స్కి. అంటే నేను తీసుకున్న మందులు అనేటివి నాకు వచ్చిన రోగాన్ని నయం చేసాయి ప్రియమైన వాళ్ళారా, అంటే ఆ రోగం నుంచి నన్ను రక్షించాయి. అంటే యేసుక్రీస్తు వారు కూడా లోకమునకు వచ్చింది ప్రియమైన వాళ్ళారా, పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చాను అనంటే నేను ఎలా అర్థం చేసుకున్నాను అనంటే, నేను ఒక పాపం అనే పెద్ద ఊబిలో పడిపోయాను, నన్ను ఏం చేశాడు అంటే ఆ ఊబిలో నుంచి తీసేసి ఒడ్డు మీద పెట్టేశాడు, ఇక అయిపోయింది అనుకుంటున్నాను. కానీ కొద్ది రోజులు మళ్ళీ ముందుకు నడిచిన తర్వాత ఏమర్థమైందనంటే, ఇటువైపు వెళ్తే ఒక ఊబిలో పడిపోయానని ఇటువైపు వెళ్ళాను, కానీ ఇటు 10 అడుగులు నడిచిన తర్వాత ఇది ఇక్కడ కూడా పడిపోయానండి. అంటే నా జీవితంలో, మనందరి జీవితంలో, నేను చెప్తున్నది భాగంలో మనందరి జీవితంలో పడిపోయే శోధనలతో కూడిన పరీక్షాకాలం చాలా ఉంది ప్రియమైన వాళ్ళారా. ఈ వైపు వెళితే పడిపోయాను కదా అని ఇటు నుంచి తీసి ఈ పక్కకు పెట్టడానికి ఇటంతా ఎంత పరిగెత్తినా కూడా నేను పడిపోనడానికి లేదు. కొద్ది రోజులు ముందుకెళ్ళగానే మళ్ళీ అవే శరీర దురాశలు, అవే కోరికలు, అవే ధనాపేక్షలు, అవే మోహములు మళ్ళీ అర్థమైపోయింది, అరే ఇటు వచ్చినా కూడా పడిపోయాను కదా. కానీ నాకేమర్థమైందంటే, మీరు బాగా ఆలోచించండి ఈ మాటని, ఈ మొదటిసారి ఈ గుంతలో పడినప్పుడు కలిగిన బాధ రెండవసారి ఇటువైపు పడినప్పుడు మనం కలగట్లేదు ప్రియమైన వాళ్ళారా. దట్ మీన్స్ వీఆర్ ఎంజాయింగ్ అవర్ పాస్ట్ లైఫ్, అందులో కొంచెం కూడా అనుమానం లేదు. మీరు చూడండి, ప్రారంభంలో మనకు నొప్పి కలిగింది, బాధ కలిగింది, అది మన కలలో వచ్చిన బ్యాడ్ డ్రీమ్స్ అయినా అవ్వచ్చు, ఏదైనా కూడా ఉదయం లేవగానే కొంచెం రిగ్రెట్ అయ్యామండి, ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు నేను పాడు యోచన చేశాను. బట్ ఇప్పుడేం జరిగింది అనంటే, ఈ జీవితంలో నుంచి బయట తీసుకొచ్చిన తర్వాత కూడా సేమ్ ఉంటుంది. నేనేం చెబుతున్నాను అనంటే, ఏ
దేంట్లో నుంచి అయితే మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకమునకు పంపబడ్డాడని చదివాము. ఆ వైద్యుడు మనకు సరైన వైద్యం చేయనట్టుగా కనపడుతుంది చూడండి మన జీవితం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ప్రియమైన అల్లర్, మళ్ళీ చదువుదాం మాటని. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఇప్పుడు ఈ మాటలు మనకు ఏమర్థం కావాలి అనంటే, పాపులను రక్షించుటకు అనంటే ఆయన వచ్చింది ప్రియమైన వర్లరా. మనల్ని రక్షించడం అనంటే మనల్ని ఏదో ఈ లోకానికి అందని అతీతమైన శక్తులు కలిగిన ఏదో పెద్ద ఏదో మాయలు కలిగిన వాళ్ళని చేస్తాడని కాదు, కానీ ఆయన ఎందుకు వచ్చాడని మళ్ళీ ఇదే లేఖనాన్ని మత్తయిలో మంచిగా రాశారు. మనం చదువుకున్న వాక్యపట్టణంలో మీరు చూడగలిగితే అసలు పాపులను రక్షించుట అనంటే ఆ పదం అర్థం ఇక్కడ చెప్పబడింది ప్రియమైన వర్లరా. 1:21 మత్తయి సువార్త 1:21. మరియా ఒక కుమారుణ్ణి కంటుంది, యోసేపుతో దూత మాట్లాడుతుంది ప్రియమైన వర్లరా. మరియా ఒక కుమారుణ్ణి కంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇక్కడ చూడండి స్పెసిఫిక్గా చెప్పబడింది ప్రియమైన వర్లరా, పాపులను రక్షించుట అనంటే ఏం చేయుట అంటున్నాడంటే మనలో ఉన్న పాపములో నుండి మనల్ని రక్షిస్తాడు. ఎవరు అనంటే పంపబడుతున్న కుమారుడు. ఏమంటే ఆయన వర్క్ ఆయన అకాంప్లిష్ చేశాడా లేదా అంటే పరిపూర్ణం చేశాడంటే మన బైబిల్ అంతా తెలుసు ప్రియమైన వర్లరా. సిలువలో ఆయన ప్రాణం విడుస్తూ ఆయన చెప్పిన మాట ఏమిటంటే, తండ్రి నీవు నా చేతికి అప్పగించిన పని సమాప్తమైనది అయింది ప్రియమైన వర్లరా. ఏ మాట కూడా సమాప్తమైందంటే మనలను పాపములో నుండి రక్షించుట అనేది కూడా సమాప్తము. సమాప్తం అంటే దాని అర్థం ఏంటి చెప్పండి, మళ్ళీ జరగకుండా ఉండడం కదా, మళ్ళీ ఎందుకు జరుగుతుంది. నేను ఏం చెప్తున్నాను అంటే ఒక బలమైన విషయాన్ని మీ మధ్యకు తీసుకురావాలనుకుంటున్నాను. ఇది వినగానే ఇప్పుడు మీకు చాలా స్ట్రేంజ్గా ఉంటుంది, నన్ను సీరియస్గా కూడా చూస్తారు. ఏ విషయం అనంటే, ఏమండి ఒకసారి పాపములో నుండి మనల్ని యేసుక్రీస్తు వారు రక్షించినట్లయితే మళ్ళీ మనము పాపము చెయ్యము. మత్తయి సువార్త 1:21 చెప్పే మీనింగ్ అదే, 1 తిమోతి 1:15 చెప్పే మీనింగ్ కూడా అదే ప్రియమైన వారలారా. ఇప్పుడు మీరు చెప్పండి, మనం తీసుకున్న బాప్తీసం ద్వారా మన పాపములో నుండి మనల్ని యేసుక్రీస్తు వారు రక్షించారా లేదా? ఆబ్వియస్గా చెప్పగలం ఎస్ అని. అది సెకండ్ క్వశ్చన్ వెంటనే వస్తుంది, నన్ను కూడా నేను అడుక్కుంటున్నా మళ్ళీ ఎందుకు చేస్తున్నాం మనం. అయితే ఏదో జరిగింది ప్రియమైన వాళ్ళారు, చాలా పెద్దదే జరుగుతుంది. ఆ ఏరియా దగ్గరికి నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారి శక్తిలో ఏమాత్రం కూడా లోపం లేదండి. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఎంత ఏకరీతియో తెలుసా? యోహాను పత్రిక 1:5 చదివితే సరిపోతుంది. ఆయన ఏమండి దేవునితో ఆయన దేవుడున్న లోకంలో దేవునితో సమానముగా ఉన్నవాడు. ఆ స్థితి నిన్న అలానే ఉంది, నేడు అలానే ఉంది, రేపు అలానే ఉంది. ఆయన శక్తికి లోపం లేదు ప్రియమైన వర్లరా. పోనీ ఆయన పనిచేసిన ఆ పనిలో కొంత కంప్లీట్ చేయకుండా 99-95% వరకు కంప్లీట్ చేసి 5% వదిలి వెళ్ళిపోయాడు. మనం ఆ 5%లో ఉన్నాం కనుక పడిపోతున్నాం, పాపం చేస్తున్నాం అన్నాను కూడా లేదు. స్పష్టంగా లేఖనం ఏం చెబుతుంది అనంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు ఎందుకు పంపబడ్డారు అనంటే పాపులను వారి పాపముల నుండి రక్షించుటకు. ఏమండి మనము మత్తయి సువార్త 1:21 ఫుల్ అంటే మన లైఫ్లో కంప్లీట్గా రాకముందే ముందుకు వెళ్ళొద్దు, వెళ్ళని అవసరం లేదు ప్రియమైన వాళ్ళారా. అందుకోసమే నేను ఒక సేవకుని వర్తమానం వింటున్నప్పుడు ఆ సేవకుడు చెప్పిన మాట ఏమిటి అనంటే, నువ్వు కలిగి ఉన్న పాపముల నుండి నిన్నే నీ యేసుక్రీస్తు రక్షించలేదు అనంటే రేపు నిన్ను నరకం నుంచి మాత్రం రక్షిస్తాడని ఎలా నమ్ముతున్నావని అడిగాడండి. అన్బిలీవర్ కాదు, మోస్ట్ బిలీవర్ పర్సనే, కానీ అడిగిన ప్రశ్న నాకు చాలా బాగా అనిపించింది. ఆయన ఏమంటున్నాడు అనంటే, నువ్వు నమ్మిన ఆయన శక్తిలో లోపం లేదు, ఆయన సర్వశక్తివంతుడు, ఆయన ఆది సంభూతుడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, ఆది అంతము లేనివాడు, కాలం పుట్టినది పుట్టక పూర్వం నుంచి కాలం అంతం వరకు ఉన్నవాడు, అన్నిటికీ ఆయన సమానుడు. కాకపోతే ఇప్పుడు ఏంటి అనంటే, నువ్వు నమ్మిన నీ నమ్మకంలో బలహీనత ఉన్నది. ఇద్దరు గుడ్డి వాళ్ళు ఉన్నారు ప్రియమైన వాళ్ళారా బైబిల్లో. ఏమంటే ఆ గుడ్డి వాళ్ళ సందర్భం ఎలా ఉంది అనంటే, యేసుక్రీస్తు వారు వెళ్ళారు అతని దగ్గరికి, ఏం కోరుకుంటున్నావు నా దగ్గర నుండి అన్నప్పుడు, నీవు నన్ను స్వస్థపరచగలవని నేను నమ్ముతున్నాను. అప్పుడు ఒక మాట అడుగుతాడు ప్రియమైన వాళ్ళారా యేసుక్రీస్తు, ఇది నేను చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? మనకు తెలుసు దయ్యం పట్టిన ఒక కుమారుడు కలిగిన తండ్రి కూడా నీ శిష్యులు విని స్వస్థపరచలేకపోయి మార్కు వారితో మీలో ఉంటుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నమాట, నువ్వు నమ్ముతున్నావా? ఈ ప్రశ్న మనల్ని అడగాలి ప్రియమైన వాళ్ళారా. మనం కలిగి ఉన్న
మన బలహీనమైన జీవితం. ఇప్పుడు నేను చాలా కొండంత బలం వచ్చేసింది అన్న ఉద్దేశంతో నేనేం మాట్లాడట్లేదు, కానీ మనం కలిసి నడవాలి. ఇప్పుడు ఈ జీవితము, పరలోకము, ప్రభువును ఎదుర్కొనేటకు వెళుతున్న ఈ క్రమంలో ఈ ఒక్క శరీరంగా ఉన్న మన శరీరం ఇప్పుడు కలిసి నడవాలి. అందరం ఈ విషయంలో వెలుగు కావాలి. ఏమిటి అనంటే, ఎందుకు ఆయన అంత శక్తివంతుడైన తర్వాత మళ్ళీ మనలో ఆ బలహీనమైన పాప జీవితం ఉంటుంది? చాలా ఫ్రీక్వెంట్గా ప్రియమైన వాళ్ళారా, చాలా ఈరోజు నిర్ణయం తీసుకుంటాం, రేపు మొదలు పెడతాం, రేపే నిర్ణయం తీసుకుంటాం, మళ్ళీ ఎల్లుండి మొదలు పెడతాం. ఏదున్నానండి, కొంతకాలం తర్వాత అలవాటు అయిపోయి ఈ పాపం నుంచి విడుదలను, నన్ను విడుదల చేయదేవని అడగడం మానేస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, మీకు తెలుసా లేదో, నిర్గమకాండం చదువుతున్నప్పుడు అండి, యోసేపు గారు ఇక్కడ ధాన్యం ఉందనగానే యాకోబు తన పిల్లలందరినీ తీసుకుని వస్తాడు. ప్రియమైన వాళ్ళారా, గెర్షోం అనే ప్రాంతంలో స్థలం ఏర్పరచుకుంటారు, స్థిరపడిపోతారు. ఏమండి, ఫరో యోసేపు బతుకున్నంతకాలం బాగా వర్ధిల్లుతారండి, చాలా జన సమృద్ధి అవుతుంది. కానీ యోసేపు చనిపోయిన తర్వాత ఈ ఇస్రాయిల్ని ఎరగని ఇంకొక ఫరో ఎలడం మొదలు పెడతాడు. అప్పుడు తెలియకుండానే వాళ్ళు ఎందులోకి వెళ్ళిపోతారని బానిసత్వంలోనికి వెళ్ళిపోతారు. మనకు తెలుసు, ఇటుకలు చేయడం మొదలు పెడతారు. ఏమన్నా ఇలా బానిసలు అయిపోయి, మీరు చూడండి, బానిసలైనా మొదటి రోజే ప్రార్థన చేయలేదంటారా ఇస్రాయిలీలు? ఈజీగా చేసి ఉంటారండి, అవునా కదా, డెఫినెట్గా చేశారు. మీరు చూడండి, అలా వాళ్ళు ప్రార్థన చేసిన స్థితి నెమ్మది నెమ్మదిగా ఎక్కడికి దిగిందో తెలుసా అండి? ఎక్కడికి దిగిందంటే, మనకు నిర్గమకాండంలో ఉండదు ప్రియమైన వాళ్ళ అన్నమాట. నిర్గమంలో చూద్దాం, బైబిల్లో 2 సార్లు రాయబడింది అండి ఈ సందర్భం. ఒకసారి చూద్దామండి, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, పాత నిబంధనలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఈ మాట మనల్ని లేవనెత్తాలి ఖచ్చితంగా. మొదటి అధ్యాయము, నేను చెప్పిన సందర్భం ఇక్కడ ఉంది ప్రియమైన వాళ్ళ, నిర్గమకాండము 1వ అధ్యాయము 14వ వచనంలో అది ఉంటుంది. 14 చదువుదాం. వారు ఇస్రాయేల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటం వంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ఎలా ఉందో తెలుసా వీళ్ళ పరిస్థితి? మీరే చూడండి, మొట్టమొదటిసారిగా ఒక శ్రమ మన లైఫ్లోనికి రాగానే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఎక్కువ ప్రేయర్ఫుల్గా ఉంటాం. ప్రియమైన వాళ్ళ, ఆ రోజు ఇంకా సింపుల్గా చెప్తాను, ఇప్పటివరకు జాబ్ చేస్తున్నామండి, సడన్గా జాబ్ పోయిందండి. మీరు చూడండి, ఆ రోజు మనం ఎన్నిసార్లు దేవుని జ్ఞాపకం చేసుకుంటాం. జాబ్ పోయిన డ్యూరేషన్ అండి, నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, సంవత్సరం అయింది, అప్పుడు ఏది తగ్గిపోతుంది చెప్పండి? ప్రేయర్ లైఫే తగ్గిపోతుంది. ప్రియమైన వాళ్ళారా, ఇస్రాయేల్ జీవితంలో కూడా మొట్టమొదటి బానిస, ఇక మీకున్న స్వేచ్ఛ అంతా పోయింది, ఇస్రాయేల్ అందరూ వచ్చేయండి, మీరు ఇటుకలు చేసి, ఇక ఇటుకలు చేయడం తప్ప మీకు ఇంకో పని లేదని వాళ్ళకున్న స్వాతంత్రాన్ని అంతా తీసేసి బానిసత్వం లేయగానే అందరూ దేవుని వైపు చూశారు. కానీ ఆ టైం ఎంత పెరిగింది అనంటే 400 సంవత్సరాలు దాటిపోయింది. ప్రియమైన వాళ్ళారా, మరి 400 సంవత్సరాల్లో ఇస్రాయేల్లో ఉన్న విశ్వాసం ఏమైందో చూస్తారా? కొత్త నిబంధనలు చెప్పబడింది అండి ఆ మాట. బాగుంటుంది ప్రియమైన వాళ్ళారన్నమాట. చూడండి, 1వ అధ్యాయము అపోస్తల కార్యములో మీతో గతంలో చెప్పినట్టుగా ఒక వండర్ఫుల్ ఏమన్నారు శర్మన్. ప్రియమైన వాళ్ళారా, స్టెఫెను చేసిన ప్రసంగం అండి, చాలా గొప్ప ప్రసంగం. వ్యక్తి చాలా చిన్నవాడు, చాలా బలహీనుడు, భక్తులంతా చరిత్ర ఆయనకు లేకపోవచ్చు, కానీ ఈ ప్రసంగం మాత్రం చాలాసార్లు చదవండి ప్రియమైన వాళ్ళారా, మీకు ఎన్నో సత్యాలు నేర్పిస్తుంది. 7వ అధ్యాయము 34వ వచనము, దేవునికి మొరపెట్టే జీవితంలో నుండి 400 సంవత్సరాల బానిసత్వం వాళ్ళని ఎక్కడ తీసుకొచ్చిందంటే 7వ అధ్యాయం 34లో, ఐగుప్తులోనున్న నా ప్రజల దురావస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగు వింటిని. నిర్గమకాండంలో ఈ వర్డ్ లేదు తెలుసా? ఫ్రెష్గా ఉన్నప్పుడు ఏముంది అనంటే విసిగిపోతున్నారు, అటు ప్రభుత్వాన్ని తిడుతున్నారు, ఇటువైపు దేవుని వైపు మొరపెడుతున్నారు. కానీ డ్యూరేషన్ వెరగ్గానే అండి, ఇక ప్రార్థన చేసే మనసు కూడా కాదు. ఎక్కడికి వచ్చిందంటే వాళ్ళ స్థితి ఇక మూలుగు. ప్రియమైన వాళ్ళారా, మూలుగు అనంటే మీరు చూడండి, అప్పుడప్పుడు మనం విపరీతంగా పనిచేసి అలసిపోయి ఆదమర్చి నిద్రపోయినప్పుడు ఒక శబ్దంతో నిద్రపోతామండి, అందులో ఒక మూలుగు వినపడుతుంది. లేకపోతే బాగా జ్వరం వచ్చిందనుకోండి, టెంపరేచర్ ఎంత ఎక్కువగా ఉందంటే మనకు సెన్సెస్ లేనంతగా బాగా వీక్ అయిపోయినాం, మన బాడీ నుంచి ఒక సౌండ్ వస్తుంది. ప్రియమైన వాళ్ళారా, మనకు మన ఫిజికల్గా మనకు అది గుర్తుండకపోవచ్చు అండి. నేను కూడా మొన్న 2 రోజుల క్రితం ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని, నాకు వినపడుతుందండి ఒక శబ్దం. ప్రియమైన వాళ్ళారా, అదే మన మైండ్లో ఏదో రన్ అవుతుంది, ఆ రన్ అవుతున్న ఆ జ్ఞాపకం బయటికి ఏం తీసుకొచ్చిందంటే ఒక బలహీనమైన స్వరం, ఎందుకు ఇట్లా నలిగిపోతున్నాం మేము. మీకు తెలుసు, ఈ చిన్న సిక్నెస్ వచ్చిన తర్వాత ఆ మొదటి 3 రోజులు అంటే నాకు ఒక
కలలా ఉండదు. ఎప్పుడు ఆ నమ్మనెస్ వస్తుంది, నమ్మనెస్ అలా అనుకొని 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 నా బ్రెయిన్కి బాగా ఫీడ్ అయింది ఏమో. నేను ఊరికనే మెలుకుతూనే ఉన్నట్టుగానే మంచంలో పడుకున్నాను, కానీ నేను పడుకోగానే ఆ శబ్దం నాకు వినపడింది. నేను లేచి వెంటనే అడుగుతున్నాను, నేను ఏమన్నా గురక పెట్టినట్టుగా ఒక మూలగా పెట్టానా? అవును అని తమ్ముడు అన్నాడు. అప్పుడు అనిపించింది ఒక ఒక నొప్పి ప్రియమైన అల్లరా, అది ఎక్కడికి లీడ్ చేస్తుంది అని అంటే దేవుని మీద మన నిస్సహాయత బయటకు వచ్చి అది ఎందులోకి వెళ్తుంది అంటే ఒక మూలుగులోనికి వెళ్ళింది. అప్పుడు దేవుడు వల్ల మొర విన్నాడు ప్రియమైన వర్లారా. ఇది నేను ఎందుకు చెబుతున్నాను అని అంటే, యేసుక్రీస్తు వారిని నమ్మగానే రక్షణ వచ్చింది అనుకున్నాం, కానీ ఆ రక్షణకు ముందు యేసుక్రీస్తు వారు మన జీవితంలో పెట్టింది ఏమిటి అంటే, మనం కలిగి ఉన్న పాపము నుండి మనకు విడుదలను పెట్టాడు. అయితే ఆ విడుదల విషయంలో దాన్ని ఎక్సైజ్, దాన్ని మనం సాధన చేసే విషయంలో దాంతో పోరాడి పోరాడి మూలుగే అంత దగ్గరికి వెళితే విడుదల ఉంది ప్రియమైన వర్లారా. మళ్ళీ మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనికి మీరు రాగలిగితే ఇశ్రాయేల జీవితంలో అది మనం స్పష్టంగా చూడగలుగుతున్నామండి. నా సమయాన్ని బట్టి నేను కొన్ని సందర్భాలు చూపించాను, మరి చదవండి మాటి మాటికి. 430 సంవత్సరాలు బైబిల్లో చాలాసార్లు రాయబడిందండి. సరే, నెంబర్ అటు ఇటుగా ఉంటుంది. నెహెమ్యా గారు అది మెన్షన్ చేస్తారు. మనం చూసిన స్టెఫెన్ సందర్భంలో అదే చూస్తున్నాం, నిర్గమాకాండంలో అదే చూస్తున్నాం. మరి చూడండి ప్రియమైన అర్లర్ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాడు దేవుడు అని అంటే, మనం పోరాడి ఆధారపడ్డం అంత బలహీనం కావాలి మన జీవితంలో, లేకపోతే పాపం నుంచి విడుదల లేదు ప్రియమైన వాళ్ళరా. 1వ అధ్యాయము మత్తయి సువార్త 21, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదునను. ఇది మాత్రం నిజం ప్రియమైన వాళ్ళరా. ఆయన వచ్చాడు, ఆయన మనల్ని మన పాపముల నుంచి రక్షించాడు. మరి రక్షించిన తర్వాత మరలా మనం ఎందుకు చేస్తున్నాము అనంటే, ఇప్పుడు ఎక్కడ సమస్య ఉంది అనంటే మన విశ్వాసంలోనే సమస్య ఉన్నది అని నాకు అర్థమైంది ప్రియమైన వర్లారా. నా వ్యక్తిగతమైన వాక్యదానంలో అది మాత్రం ఖచ్చితం అండి. ఏ బలవంతుని జీవితంలోనైనా ఏ బలహీన జీవితంలోనే యేసుక్రీస్తు వారి శక్తి పరిపూర్ణం ప్రియమైన వర్లారా. ఆయన చాలా ధనవంతుడు కనుక ఆయన జీవితంలో పాపమేమి ఉండదు. ఆయన ఎందుకు బాగా పనిచేస్తాడని లేదు యేసుక్రీస్తు వారు. ఈయన చాలా బలహీనుడు, లాజర్ లాంటి దరిద్రుడు, తిండికి కూడా లేనివాడు. అందుకోసం ఈయన ఎందు పాపము రాజ్యం వెళ్తుందని ఏం లేదు. దేవుడు అన్నాడు, ఎవరి ఎందైనా నా ఎందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే నా శక్తి మీ అందరిలో సమానము. మనం లోబడటం బట్టి ఆధారపడింది ప్రియమైన వాళ్ళ. అయితే ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మరి నా జీవితంలో అది ఎదురవ్వలేదు ఏది, నన్ను పాపం నుంచి పరిపూర్ణంగా రక్షించిన ఆ అనుభూతి నేను పొందుకోలేకపోతున్నానంటే సమస్య ఒక వ్యక్తి జీవితంలో ఉంది. ఆ వ్యక్తి మనకు చాలా పాఠాలు నేర్పిస్తాడు ప్రియమైన వాళ్ళారా. ఆయన మాట్లాడుతూ మళ్ళీ తిమోతికి రాస్తున్న 1వ అధ్యాయంలోనికి మీరు రాగలిగితే, ఒక విచిత్రమైన సందర్భంలోనికి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సందర్భం తీసుకుని వెళ్తాం చూడండి. ఇప్పటివరకు మనం వెళ్తున్న దారిని అంతని కంప్లీట్గా టర్న్ చేస్తుంది ప్రియమైన వాళ్ళారా. 1వ అధ్యాయం తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం ఇది రాస్తుంది ఎవరు అని అంటే పౌలు గారు ప్రియమైన వాళ్ళరా. ఇంకా బాగా చెప్పాలి అనంటే ఆయన బయోగ్రఫీ రాస్తున్నాడు అనుకోండి. ఇది పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాను అన్న ఈ స్టేట్మెంట్ అండి, మీరు నొచ్చుకోవడానికి కాదు మనస్ఫూర్తిగా నేను చెబుతున్నాను. మీరు కాంటెక్స్టువల్గా దీన్ని చదివితే పౌలు గారు తన బయోగ్రఫీలో నుంచి పిక్ చేసి మనకు చూపెడుతున్నాడు ఈ రిఫరెన్స్ని. అసలు మీకు మీరు చూడగలిగి 12వ వచనం నుంచి ఎలా మొదలవుతుందో తెలుసా? పూర్వం నేను దూషకుడను హింసకుడును. తన లైఫ్ రాస్తున్నాడండి ఇక్కడ. మనం ఏమనుకుంటున్నామంటే లోకమంతటిని రక్షించుటకు యేసుక్రీస్తు వారు వచ్చారు. నేను ఒప్పుకుంటాను ప్రియమైన వాళ్ళరా, ఆయన అంగీకరిస్తే అందరినీ రక్షించుటకు. మరి లోకమంతా అంగీకరించినప్పుడు మనకి ఈ కాంట్రడిక్షన్ వస్తుంది. కనుకనే అసలు మన సందర్భానుసారంగా ఈ రిఫరెన్స్ని తీసుకుంటే పౌలు గారు ఏమంటున్నారు అని అంటే, మీరు చాలా దూరం నన్ను అడగండి, నాకు అనవసరం. తిమోతి నీకు చాలా పర్సనల్గా నేను చెబుతున్నాను, నా బయోగ్రఫీలో నుంచి నీకు ఒక మాట చెప్తాను. ఏమిటి అనంటే, నన్ను నేను పాపిని అని ఎంచుకున్న తర్వాత నాకు ఏం అర్థమైంది అనంటే, నన్ను రక్షించే శక్తిమంతుడు యేసుక్రీస్తు అని అర్థమైంది. చాలా తేడా ఉంది ప్రియమైన వాళ్ళారా. ఎంత తేడా ఉంది అనంటే, నేను ఒక 2 సంవత్సరాల క్రితం నేను కలిగి ఉన్న విశ్వాసానికి ఇప్పుడున్న నా విశ్వాసానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. అది నాకే తెలుసు. మరి మీకెలా, మరి మాకు అర్థం కావాలి కదా బ్రదర్ అంటే, నేను ఇప్పుడు మీతో చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని పర్సనల్గా మీ జీవితాన్ని మీకు చూపెడుతున్న దగ్గర నుంచి మీరు ఆలోచించండి. చూపించక ముందు మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మీ జీవితాన్ని మీకు కొంతకాలం నుంచి చూపెడుతుండొచ్చు ఆయన. ఎప్పటి నుంచి మిమ్మల్ని పర్సనల్గా మీట్ అయ్యారో నాకు తెలియదు. అప్పటి నుంచి చూపెడుతున్నప్పుడు ఇప్పుడు మీ విశ్వాసం ఎంత తేడా ఉంది. ఆ 2 పౌలు గారి జీవితంలో మనం చూడగలమండి. తిమోతి ఏం చెప్తున్నాడు అనంటే,
నేను లోకమంతటికైనా రక్షణకర్త అని చూపి నాకు తెలుసు. కానీ దానికన్నా ముందు యేసుక్రీస్తు రక్షకుడు అని ఎవరికి బాగా అర్థమవుతుంది అనంటే, తన మీద తనకు వెలుగున్నవాడు. ఏ వెలుగు ఉండాలి అనంటే, తన పాపాన్ని తను ఎరగగలిగిన వాడై ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, మనలో ఎంత ఆ దేవుడు అసహించుకునే ఆయన ఉగ్రతకు మాత్రమే యోగ్యత కలిగిన ఆ పాపం ఎంతుందో మనకు తెలియకపోతేనండి, మీరు కోటిసార్లు యేసుక్రీస్తు వారు రక్షకుడు అనుకున్నా, తండ్రి నాకు రక్షణ ఏర్పాటు చేశాడన్నా, మన జీవితంలో ఏ చేంజ్ తీసుకురాదు. ప్రియమైన వాళ్ళారా, అందుకోసం పౌలు గారు ఎంత పర్సనల్గా రాస్తున్నాడంటే, తన జీవితాన్ని చేపడుతూ నేను పూర్వం ఇలా ఉన్నాను. 14వ వచనంలో చూడండి, ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందు ఉన్న విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించాను. ఎలా విస్తరించిందట అంటే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాను అని వెంటనే ఆపేయలేదండి. ఎంత బాగా రాసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు మీరు చూస్తారా, ఈ మాట రాస్తుంది ప్రియమైన వాళ్ళరా, ఆల్మోస్ట్ ఆయనకు 58 సంవత్సరాలప్పుడు. మీరు ఆలోచించండి, పౌలు అంత సేవకుడు అయి ఉండి, మీకు ఆయన అంత ఆత్మ ప్రత్యక్షతలు ఉండి, అంత ఆత్మ వరములు కలిగి ఉండి, ఇన్ని రెవలేషన్స్ వాక్య ప్రకారంగా ఉండి, ఇంత జీవితం మీకుంటే మీరు ఎంత పరిశుద్ధులను ఫీల్ అవుతారు చెప్పండి. ఇప్పుడే మనం చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్నాం ప్రియమైన వాళ్ళరా, అందులో డౌటే లేదు. ఇప్పుడు మనం ఉన్న జీవితమే మనల్ని కొత్త గర్వంలోకి తీసుకెళ్ళిందండి. అందుకోసమే అన్నీ మారాయండి. మన ప్రేయర్లో మన అటిట్యూడ్ చేంజ్ అయింది, వాక్యం చదివే విషయంలో అటిట్యూడ్ చేంజ్ అయింది, వాక్యం చెప్పే విషయంలో అటిట్యూడ్ చేంజ్ అయింది, సంఘ సహవాసంలో మనము శరీరంగా ఎదిగే విషయంలో అటిట్యూడ్ చేంజ్ అయింది. డిగ్రీ బై డిగ్రీ కొంచెం ఇంక్రీజ్ అవుతుందండి. ఏమి ఇంక్రీజ్ అవుతుంది అంటే, విశ్వాసం ఏమో కానీ కొంత మనం ఏదో అటైన్ చేసుకుంటున్నాం, మన జీవితంలో ఏదో సంపాదించుకుంటున్నాం, భక్తున్న అది కొంచెం పెరుగుతుంది ప్రియమైన వాళ్ళారా. కానీ పౌలు గారు, మరి పౌలు గారు ఎంత ఉండాలి, ఇన్ని కలిగి ఉన్నాయన? అప్పుడు ఆయన ఏమంటున్నాడు అనంటే, ఇప్పుడు మాట చూడండి ప్రియమైన వాళ్ళు ఎంత అర్థం మారుస్తాడో. 15వ వచనంలోనూ, ఏది ఆయన రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది, ఆపేలేదు, అట్టి వారిలో నేను ప్రధానుడను. తన లైఫ్లో ఉన్న మాట అండి ఇది. ఏం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అనంటే, పౌలు గారు చెప్తున్న ఈ సందర్భంలో ఆయన ప్రభువును వెంబడించిన తన వెలుగు తన జీవితం మీద ఎంత వెలుగునిచ్చింది అనంటే, ఆయన అంటున్నాడు పాపులలో నేను ప్రధానుడను. కింద అదే రాశాడు ప్రియమైన వాళ్ళ 16వ వచనంలో, నిత్య జీవ నిమిత్తం తనను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండులాగున తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. ఇది రాస్తున్నది 30 ఏళ్ళప్పుడు కాదు ప్రియమైన వాళ్ళరా. దమస్కు వెళ్తున్నప్పుడు, యేసుక్రీస్తువారాయనను కలిసినప్పుడు, అప్పుడు సంఘాన్ని హింసించాడు, స్టెఫెన్ మరణానికి ఉత్తరవాదిగా ఉన్నాడు, సంఘంకు తాకిదులు తీసుకుని, అప్పుడు ఆ స్థితిని చూసి ఇంత పాపని అనే అప్పటిది రాయట్లేదండి. ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది ప్రియమైన వాళ్ళరా. ఆయమనే రాస్తున్నాడు అక్కడ, ఆ ప్రధాన పాపిని. ఒకప్పుడు అనటం లేదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఏమండి యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు లోకంలోనికి వచ్చాను అనంటే ఆ మీనింగ్లో ఏం కనపడుతుందో తెలుసా? ఆయన రక్షణ మనలో స్థిరపరచబడుతుందనడానికి ఒక బలమైన రుజువు ఏమిటి అనంటే, మనల్ని మనం పాపం విషయంలో ఎంతగా ఎంచుకుంటాము అనంటే పౌలు గారిలా ఎంచుకుంటాం. నన్ను రక్షించేశాడు, నాకు చాలా అన్నీ తెలిసిపోయాయి, నాకు జ్ఞానం వచ్చేసింది, నేను బలవంతున్నయ్యాను, నేను పరిశుద్ధన్నయ్యాను, ఈ పర్స్పెక్టివ్ లేదండి పౌలు గారికి. ఆయనకున్న పర్స్పెక్టివ్ ఏంటో తెలుసా? ఆయన పర్స్పెక్టివే మారిపోయింది ప్రియమైన వాళ్ళారా. ఆయన ఏమంటున్నాడు అనంటే, చివరికి వచ్చేసరికి తన జీవితాన్ని తిమోతికి చాలా పర్సనల్గా చెబుతూ ఎండింగ్లో, నా ఎందు ఆయన కార్యం ఎంత బలపరచబడింది అంటున్నాడు అంటే, నేను ప్రధాన పాపినని ఎంచుకున్నాడు. అప్పుడు అంటున్నమాట, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాను. ఈ స్టేట్మెంట్ మీకు హార్డ్గా ఉండొచ్చు ప్రియమైన వాళ్ళారా, నేను ఒక మాట చూపెట్టాలనుకుంటున్నాను. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిందండి, నీతిమంతులను పిలవడానికి అయితే రాలేదండి. ఈ మాట నేను చెప్పకూడదు. అలానే మనకు దేవుడు మన సంఘంలో ఇప్పుడు ఎదిగిస్తున్న కాలాన్ని బట్టి, మనకిచ్చిన స్వాతంత్రమును బట్టి నేను ఈ మాట మీకు చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది డైజెస్ట్ చేసుకోరు ప్రియమైన వాళ్ళారా, మీరు కూడా తీసుకుంటారా లేదా నాకు తెలియదు, కానీ నేను మాత్రం చెప్పగలుగుతున్నాను. లుకసువార్త 5వ అధ్యాయం, అంటే దయచేసి అండి, యేసుక్రీస్తు వారు ఈ రిఫరెన్స్లో లేని వాళ్ళ కోసం అయితే రాలేదు ప్రియమైన వాళ్ళారా. ఒకవేళ ఈరోజు మనం పరీక్షించుకోవాలి, ఈ రిఫరెన్స్లో మనం ఉన్నామా లేదా, ఈ రిఫరెన్స్లో నేనైనా మీరైనా లేకపోతే యేసుక్రీస్తు మన కొరకు రాలేదు. 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 31వ వచనము, 31వ వచనం లూకా సువార్తలో చూడండి, బుక్ చెప్పలేదు నేను. లూకా సువార్త 5వ అధ్యాయం 31వ వచనం ఉంది. అందుకు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ,
రోగుల కొరకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు. 32లో అంటున్నాడు, మారు మనస్సు పొందుటకే నేను పాపులను పిలవచ్చి తిని కానీ నీతి మంతులను నేను పిలవరాలేదు. క్వశ్చన్ యువర్ సెల్ఫ్. దేవుడు ఒకటే అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు అని అంటే, ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న నీ ఆత్మీయ జీవితానికి, నువ్వు కలిగి ఉన్న నీ భక్తి జీవితానికి ప్రమాణంగా ఏమడుగుతున్నాడంటే, నిన్ను నువ్వు ఎలా ఆలోచించుకుంటున్నావు. నాకు తెలియదు ప్రియమైన అర్లారా, చాలా సంవత్సరాలు లూకా సువార్త చదివాను కానీ మొత్తం మరుగు చేయబడింది. నన్ను చాలా పర్సనల్గా నేనేమనుకోలేదంటే, నేను పాపిని అనుకోలేదు. దాని ఫలితం ఏంటి అని అంటే, ప్రార్థన చేసుకోలేదని కాదు, బైబుల్ చదువుకోలేదని కాదు, ప్రసంగాలు చెప్పలేదని కాదు, కానీ ఏది లేదు అని అంటే, యేసుక్రీస్తు వారు నా జీవితంలో లేడు ప్రియమైన అర్లా. ఒప్పుకుంటే మీ జీవితంలో కూడా. మరి ఎవరి జీవితంలో ఉంటాడట అంటే, యేసుక్రీస్తు వారు మారు మనసు నాకు అక్కరాని ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళ కోసం వచ్చాను అంటున్నాడు. నేను ముగించేస్తాను ప్రియమైన అర్లారా, ఒక బలమైన క్వశ్చన్, దానికి బైబిల్ ఏం చెబుతుందో ఆన్సర్. ఆ క్వశ్చన్ ఏమిటి అనంటే మనం నిజముగా ఒక స్థితిని ఎక్స్పీరియన్స్ అవ్వగలమండి మన జీవితంలో. ఏ స్థితి అనంటే, యేసుక్రీస్తు వారు కూడా మనల్ని కూడా పాపం నుండి పరిపూర్ణంగా రక్షిస్తాడు ప్రియమైన వారలారా. ఎప్పుడు అనంటే, నేను మారలేదని మన పాపపు స్థితిని మనం ఎరిగినప్పుడు. బైబిల్ ఒక ఉపమానం ఉంది కదండి, మీ అందరికీ తెలుసు. ఏ ఉపమానం అనంటే, ఇద్దరు అప్పు తీసుకున్నారు ఒక యజమానుని దగ్గర. ఒకడు 10,000 తలాంతులు తీసుకున్నాడు, ఇంకొకరు 50 రూపాయలు అనుకోండి, లేకపోతే ఒక తలాంతు తీసుకున్నాడు. మత్తయిస్వార్త 18వ అధ్యాయం. అంటే ఈ ఉపమానంలోనే చాలా పెద్ద క్వశ్చన్ ఉందండి. ఈరోజు మనం ఆ క్వశ్చన్ అట్లా మెడిటేట్ చేయకపోయి ఉండొచ్చు. ఈరోజు ఆ క్వశ్చన్ మన ముందుకు వస్తుంది ప్రియమైన అర్లారా. మన అందరూ ఆన్సర్ సిద్ధపడాలి. ఈ ఆన్సర్ జీవితాంతం మనం కలిగి ఉండాలి. మత్తయిస్వార్త 18వ అధ్యాయం మనకు తెలుసు. ఇక్కడ 10,000 తలాంతులు తీసుకున్నవాడు నేను కట్టలేనన్నాడు. 21వ వచనం నుంచి 35వ వచనం వరకు ఉంటుంది, మనకు తెలుసు కాంటెక్స్ట్. వెళ్ళాడు యజమానుని దగ్గరికి, వెళ్ళాడు. అయ్యా, నేను నా స్థితి ఇలా ఉంది, నేను కట్టలేనని ఆయన మొరపెట్టుకున్నాడు. కాళ్ళవేళ పడగానే ఆ యజమానుడు కనికరంతో ఏం చేశాడంటే, సరే కట్ట అవసరం లేదు, ఓకే క్షమించాను పో అన్నాడు. వెంటనే బయటకు రాగానే ఎవరు కనపడ్డారు అని అంటే, ఈ 10,000 తలాంతులు అప్పు తీసుకున్న దగ్గర తీసుకున్నాడు కూడా ఒకడు దొరికాడు. వాడెంత తీసుకున్నాడు అని అంటే, ఒక దేనారము లేకపోతే ఒక 50 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఇతడు కనపడగానే ఆ వ్యక్తి ఏం చేశాడంటే, గల్లా పట్టుకున్నాడు, నేను నీకు అప్పిచ్చిన డబ్బు ఏది నాకు ఇచ్చేయన్నాడు. ఈ ఉపమానం మన అందరికీ తెలుసండి. ఈ ఉపమానంలో ఆ 10,000 తలాంతులు ఏంటో, ఆ 50 రూపాయలు అండి. నన్ను బాగా ఆలోచింపజేసింది. నా జీవితంలో ఒక రిఫరెన్స్ని చాలా బలంగా స్థిరంగా కలిగి పెట్టి బతకడానికి నన్ను ప్రోత్సహించింది. దేవుడు ఏమంటున్నాడు అనంటే, నేను నీలో ఉన్న పాపం నుండి నిన్ను రక్షించుటకే ఈ లోకానికి నా కుమారుని పంపించాను. ఆ పిలుపులోనికి నిన్ను పిలుచుకున్నాను. కాకపోతే ఎందుకు మళ్ళీ నువ్వు పాపంలో పడుతున్నావు అంటున్నాడంటే, దేవుడు నువ్వు నీ ఎడలని క్షమించిన అప్పుడు నువ్వు మర్చిపోతున్నావు. అండ్ ఇది దేని కనెక్ట్ అవుతుందంటే ప్రియమైన ఆర్లారా, మనకు తెలుసు కదా, ఇక్కడ ఒక చేయి పెట్టుకోండి. మార్కు సువార్త ఈ మాట చూడండి ప్రియమైన ఆర్లారా, చాలా స్థిరమైన మాట. మార్కు సువార్త ఇక్కడ చూడగలిగితే 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు చూడండి. 25-26 వచనాలు, మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాన్ని క్షమించుడి. అప్పుడు 26వ వచనంలో అంటున్నాడు, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. ఇదే ప్రియమైన అర్లరా, మనల్ని పరిపూర్ణముగా అండి పరిపూర్ణముగా పాపముల నుండి మనల్ని రక్షించలేకపోవడానికి రీజన్ ఎవరు అనంటే, మనమేనండి. ఏంటి ఆ రీజన్ అనంటే, మనం మన ఎద్ద తీసుకున్న 50 రూపాయలు క్షమించలేకపోయేసరికి మళ్ళీ ఏం జరుగుతుందంటే,
ఈ ఊబిలో నుంచి తీశాడు దేవుడు, కానీ రెండో ఊబిలో పడిపోకుండా మనల్ని ఎందుకు కాపాడటం లేదంటే, మళ్ళీ నువ్వే కదా నీ ఎదుట పాపం చేసినవన్నీ క్షమించకుండా మళ్ళీ నువ్వేం చేసావంటే, నా ఎడల నీ ఎడల క్షమించిందంతా తీసుకొచ్చుకొని మళ్ళీ నీ అకౌంట్లో వేసుకుంటున్నావు. పెరిగిపోతుంది ప్రేమైన అల్లరా, మీరు ఆ ప్రపోర్షన్ చూడగలుగుతున్నారా? దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే, నా కుమారుని శక్తిలో లోపం లేదు, కానీ ఇప్పుడు లోపం ఎవరిలో ఉందంటే నమ్మిన నీ విశ్వాసంలో లోపం ఉన్నది. ఏంటి నీ విశ్వాసం అనంటే, నువ్వేం నమ్ముకున్నావంటే చాలా పర్సనల్గా సెల్ఫ్ ఫెయిత్ కలిగి ఉన్నావు. సెల్ఫ్ ఫెయిత్ అంటే ప్రియమైన వాళ్ళు, నా ఈ ఎన్ని కోట్ల పాపాలైనా క్షమించాలి, కానీ నా ఎడలు ఎవడైనా ఒక్క చిన్న తప్పు చేసినా మాత్రం నేను క్షమించేది లేదు. ఇది మీకు సెల్ఫ్ ఫెయిత్ అనటం లేదా? దేవుడు అదే అడుగుతున్నాడు ప్రియమైన వాళ్ళు, నువ్వు ఇది కలిగి ఉన్నావు కనుకనే నా శక్తి నీ యందు పరిపూర్ణం కావటం లేదు. బాగా వినండి ప్రియమైన వాళ్ళు, ఇదేనండి సమస్య. మనం అనుకున్నామంటే నాకు క్షమించడం ఒక భాగము, నేను ఇతరులను క్షమించడం ఒక భాగం అనుకున్నాను. నాకు మార్కు సువార్త తెలియదు ప్రియమైన వాళ్ళ 11వ అధ్యాయంలో ఉన్న మాట, కానీ అదే మాటను మనం ప్రతిరోజు అనుదినం చేయవలసిన ప్రార్థనలో కూడా పెట్టాడండి దేవుడు. కానీ ఈ విషయంలో నేను చాలా రిగ్రెట్ అయ్యానండి. ఏమిటి అనంటే, అది మనం చేయకూడని ప్రార్థన అని దాన్ని చేయడం మానేసేసరికండి ఎంత పెద్ద సత్యం పోగొట్టుకున్నానంటే, మీరు ఇతరుల పాపములను క్షమించిన ఎడల దేవుడు మీ పాపములను క్షమించినన్న సత్యం అండి. 10 సంవత్సరాలు నేను మెడిటేట్ చేయలేదండి. అదే ఆ ప్రార్థనను కలిగి ఉండాలన్నా వాక్యము నా హృదయంలో ఉండుంటే ఏమో ప్రియమైన వారు, దాని మీద పూర్తి లైట్ నాకు ఉంది లేదని నేనేం మీతో ఆర్గ్యూ చేయను, కానీ ఏది నాకు అవసరం ఏది అని అంటే చూద్దామండి. ఆ మాట ఎందుకు చూడొద్దు, ఒకసారి చూద్దాం. 11:6 మత్తయి సువార్త 6:12 12-13 వచనాలు మీరు చూడగలిగితే, లేకపోతే 14 చూద్దాం. మత్తయి సువార్త 6:14 మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను. ఇంకా మార్పు లేదండి, ఇది జడ్జ్మెంట్, యూనివర్సల్ జడ్జ్మెంట్ ప్రియమైన వాళ్ళారా. ఇది ఎందుకు పోయింది చెప్పండి మన జీవితంలో నుండి? ఒక చిన్న చిన్న బలహీనమైన నిర్ణయాలు, వాక్యం మీద సరైన అవగాహన లేని స్థితులు, ఒక ప్రీ కన్సీవ్ మైండ్ అనుకోండి. కానీ ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే, నా కుమారుడు నిన్ను పాపంలో నుండి రక్షించడానికి పెద్ద కష్టం కదా, అసలు లోకంలోనికి ఆయన పంపించిందే నేను అందుకు, కానీ ఎందుకు అది నీలో ఫుల్ఫిల్ అవ్వట్లేదంటే నువ్వు హాఫ్ ఫెయిత్లోనే ఉన్నావు. ఏంటి నీ హాఫ్ ఫెయిత్ అంటే, నువ్వు ఏ తప్పు చేసినా నువ్వు మోకాళ్ళు అయ్యగానే క్షమింపబడాలనుకుంటున్నావు, కానీ ఒకడు నీ ఎడల చేసిన చిన్న తప్పు కూడా నువ్వు అదే మనసును కలిగి ఉండటం లేదు. ఇది పత్రికలన్నింటిలో చెప్పబడింది తెలుసండి ఈ మాట. మీరు అన్ని పత్రికల్లో వెతుకోగలరండి, మీరు రోమాలో వెతకండి, గలతీలో వెతకండి, కొరంతిలో వెతకండి, కొలసీలో వెతకండి, ఎఫెసీలో వెతకండి, ప్రతి చోట ఏం రాయబడింది అంటే, ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును ఒకరినొకరు. ఇన్నిసార్లు ఎందుకు ఉంది ప్రేమైన వాళ్ళారా బైబిల్లో? ఇది ఒక ప్రామిస్కి లింక్ అయిందండి. ఏం ప్రామిస్ తెలుసా? మత్తయి సువార్త 1:21 ఏమండి, నువ్వు ఒక కుమారుణ్ణి కంటావు, ఆయన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఏమండి, నిజముగా పాపము నుండి రక్షింపబడిన స్థితిని మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతామంటున్నాడంటే, దేవుడు నీ ఎడల ఇతరులు చేసినవి, ప్రభువు నువ్వు నీ ఎడల క్షమించినవి క్షమించినట్టుగా నువ్వు క్షమించు, జరగకపోతే వచ్చాడు అంటున్నాడు ప్రియమైన అర్లారా. ఇప్పుడు మనకేముంటుంది అంటే, ఇది ఇలా జరుగుతుందన్న క్వశ్చన్ ఉంటుంది. నాకైతే క్వశ్చన్ ఏమి లేదండి, నాకేముందో తెలుసా? నాకు క్షమిస్తే నేను క్షమింపబడతానన్న ఫెయిత్ ఉంది ప్రియమైన అర్లారా. మీరు చూడండి, ఈరోజు దేవుడు మనకు గుర్తు చేసి నేర్పించింది ఒకటే ప్రియమైన అర్లారా. ఏం కోరుకుంటున్నాడు అనంటే, మన నుండి మారు మనస్సు. ఎక్కడ మనము ఇన్కంప్లీట్గా ఉన్నాము అనంటే, ఆయన మనకిచ్చిన పాపం నుంచి రక్షించునన్న ఆ వాగ్దానమును స్వతంత్రించుకునే విషయంలో ఇన్కంప్లీట్గా ఉన్నాం. మనకు బైబిల్లో ఈ రిఫరెన్స్ తెలుసు కదండి, కొరంతీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక. ఈ మాట చూడండి ప్రియమైన వాళ్ళరా, కొరంతీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము, కొరంతీయులకు రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయము 22 అనుకుంటాను ఆ మాటను మీరు చూడగలిగితే, 22 ఈ మాట చూడగలిగితే, దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వనల నిశ్చయములై ఉన్నవి. కింద ఫుట్నోట్లో ఏమన్నాడు తెలుసా? ఈ మాట చదువుకున్న ప్రతిసారి ఆమేన్ అనండి అని చెప్పాడు. ఏ విషయం గురించి? కొరంతీ రాస్తు 2వ పత్రిక 1వ అధ్యాయం 22 మనం చదివాం. 20 దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి.
మరి ఇప్పుడు మనల్ని ఏమన్నా అంటున్నాడంటే ఈ అవునన్న దాన్ని ఇప్పుడు మీరు స్వతంత్రించుకోండి. ఎలా స్వతంత్రించుకుంటారు? ఆమెన్ అని అంటున్నాడు. ఆమెన్ అని అంటే ప్రియమైన వర్లారా, అవునుగాక అన్న తెలుగు మీనింగ్, అవునుగాక అన్న పదం ఊరికైనా నేను నోటితో చెప్తున్నాను అనుకున్నాను, కానీ అసలు దాని మీనింగ్ ఏమిటి అని అంటే దాన్ని స్వతంత్రించుకున్నట్టుకు నువ్వు పెట్టిన ఏం చేస్తే నేను దాన్ని స్వతంత్రించుకుంటానని చెప్పావో అది చేస్తానికి నేను అంగీకరిస్తున్నాను అన్న మీనింగ్ అండి. ఇట్ షాల్ బీ సో, లేకపోతే ఇట్ విల్ బీ సో, సంథింగ్ లైక్ దట్. ఎప్పుడు అది అవునుగాక ఆమెన్ అనగానే అవునుగాక అన్న పదం మీనింగ్ వస్తుందంటే నేను లోకంలోనికి నా కుమారుని ఎందుకు పంపించానంటే పాపులను రక్షించుటకు నేను పంపించాను. అయితే వెంటనే నువ్వు ఆ రిఫరెన్స్ ఆ వాగ్దానాన్ని ముందు పెట్టుకోగానే వెంటనే నువ్వు చెక్ చేసుకొని మైండ్ ఏమని పాపులను రక్షించుటకు అన్నాడు కదా, అసలు నన్ను నేను ఎలా రెకన్ చేసుకుంటున్నాను, నన్ను నేను ఎలా ఎంచుకుంటున్నాను, నాకు మారు మనసు అవసరం అన్నటువంటి ఒక బలహీనమైన పాపిగా నన్ను నేను ఎంచుకోగలుగుతున్నానా లేదా. మొదటిది ఎంచుకోగానే వెంటనే అంటున్నాడు ఇప్పుడు నేను పాపి నన్ను ఎంచుకోగానే నెక్స్ట్ మన జీవితంలోకి వచ్చే రెండవ వర్డ్ ఏంటి అంటే అయితే నన్ను రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు నన్ను రక్షించు ప్రభు అని నేను ఆయన దగ్గరికి వెళ్ళగానే నాతో ఇంకొక మాట ఏమంటున్నాడు అంటే నేను నిన్ను రక్షించాలి అని అంటే రెండో మాట ఏం చెప్తున్నాడంటే నీ అన్ని నేను క్షమించి పంపిస్తాను, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళగానే మళ్ళీ ఏం చేస్తావు, నేను నిన్ను క్షమించిన లాగున నువ్వు ఇతరులకి క్షమించావంటే అప్పుడు ఏమంటున్నాడంటే నీ జీవితంలో నుండి నేను దాన్ని తీసేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా అన్న మాట అదే ప్రియమైన వాళ్ళారా. ఇక అవి ఎప్పటికీ నేను జ్ఞాపకం చేసుకున్నాను. చివరి మాట ఇది చూసుకొని ముగించుకుందామండి. ఈ జీవితంలోనికి మనం ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇస్రాయేలీలు మొరపెట్టిన మొర మన జీవితంలోనికి వచ్చేయాలి ప్రియమైన వాళ్ళారా. అంత విసిగి వేసారకపోతేనండి మనం స్వతంత్రించుకోలేం ప్రియమైన వాళ్ళారా. ఇది నేను చెప్పటకు తక్కువ అనుభవం కలిగి ఉన్నాను, కానీ ఇందులోనే నా జీవితాన్ని నేను సాధకం చేసుకుంటున్నాను. ఈ మాటను మీరు చూడగలిగితే హెబ్రీ 8వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనము, 12లో అంటున్నాడు, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసుకొనను. ఇంకా అయిపోయింది ప్రియమైన వాళ్ళారా. దేవుడు అంటున్నాడు ఇక ఎన్నడును జ్ఞాపకము చేసుకొనను. బట్ మళ్ళీ అంటేనే అంటున్నాడు ఎప్పుడు దీని ఇది ఎప్పుడు రివర్స్ అవుతుందంటే నువ్వు ఇతరులకు జ్ఞాపకం చేసుకున్నావా మళ్ళీ నీది మొదలైనట్టే. ఇది ఎలా ఉంది అని అంటే ఇటు వంగితే చిన్నప్పుడు ఒక గేమ్ ఆడుకుంటాం కదండి ఇద్దరు కూర్చుంటాం పిల్లలు, ఇటువైపు అడిగితే ఆటోమేటిక్ ఇటువైపు లేచినట్టుగా దాన్ని ఏమంటామో నాకు తెలియదు పేరు. మన లైఫ్ కూడా అలానే ఉంది ప్రియమైన వాళ్ళ, మనం ఇటు బెండ్ అయ్యామా ఇది అప్ప అవుతుంది, లేదు లేదు అమ్మ అది పెరిగిపోతుందంటే దేవుడు అంటున్నాడు ముందే నువ్వు లే, ముందే నీ విషయంలో నిన్ను పరిగణ తీసుకో, నువ్వు పాపిని నిన్ను నువ్వు క్షమించుకో, నీ పాపములు క్షమిపడుటకు ఇతరుల విషయంలో చాలా క్షమించగలిగే మనసును కలిగి ఉండు. అది ఎక్కడికి తీసుకుని వెళ్తుంది అన్నాడు అంటే యేసుక్రీస్తు వారు వచ్చిన తన మొదటి రాకలో ఉన్న ఒక వాగ్దానమును నువ్వు స్వతంత్రించుకుంటావు. అదే వాగ్దానమునంటే నిన్ను నేను నీ పాపముల నుండి రక్షించి ఉన్నాను. లేదేవా ఇప్పుడు నేను కలిగి ఉన్నాను అంటే కలిగి ఉండడానికి లోపం నాది కాదు, ఎర్రర్ నీదే, సెట్ రైట్ యువర్ సెల్ఫ్ అంటున్నాడండి. మీరు ఆలోచించండి ప్రియమైన అలా లోకం ఎలా తీసుకుంటుందో మనకు అవసరం లేదండి యేసుక్రీస్తు వారి రాకని, కానీ మనం ఎలా తీసుకోవాలి అనంటే ప్రభుతో మనం ఉండాలి అనంటే పాపం విషయంలో మనల్ని మనం పౌల్లాగా ఎంచుకుందాం ప్రియమైన వాళ్ళారా. మన లోపాన్ని ఎరుగుదాం, మారు మనసు కావాలని ప్రభుని వెంబడిద్దాం, ప్రధాన పాపిగా మనల్ని ఎంచుకుందాం. మన స్థితి ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకోవాల్సిన అవసరం ఏమి, అది కూడా బైబిల్లో చాలాసార్లు రాయబడ్డదని ఎప్పుడు చదువుకున్నా దుఃఖం కలుగుతుంటుంది, ఇంత గర్వం ఉంది దేవా నాకు అని. నిజం ప్రియమైన వాళ్ళారా, కొరందిలో ఉంటుంది, గలతిలో ఉంటుంది ఆ మాట అండి. ఎన్నిసార్లు రాస్తుంటాడు ఎంచుకోకు నిన్ను ఎక్కువగా, రోమాలో కూడా ఉంటుందండి. అవన్నీ చూడడానికి మనకు టైం లేదు, కంటిన్యూ అవుతుందా? థ్యాంక్ గాడ్. దేవుడు చూపిన కృపను బట్టి స్తోత్రములు. సంఘమైన మీ అందరికీ గుర్తు చేసేది ఒకే ఒక మాట, ప్రభు రాకలో మనల్ని మనం ఎరగగలిగితేనే రక్షకుని దగ్గరికి చేరుకుంటాం. మనలో ఉన్న పాప స్థితిని ఎరగకపోతే రక్షకుణ్ణి మనం ఎరగం ప్రియమైన వాళ్ళారా. రోగం ఉందని గుర్తెరిగిన తర్వాతనే మెడిసిన్తో పనండి. యేసుక్రీస్తు వారు మన పాపంలో కానీ మెడిసిన్ అంటే ఫస్ట్ మనం డిటెక్ట్ చేయాల్సింది, లేకపోతే మనల్ని మనం పరీక్షించుకొని తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే మన విశ్వాసం చేత మనలో ఉన్న పాపమును మనం తెలుసుకోవాలి ప్రియమైన వాళ్ళు తప్పదు. అలా అయితేనే ప్రభును పూర్ణ మనసుతో రక్షణ వేడుకుంటాం, పెదాలతో కాదు తలతో కాదు మనసుతో. దేవుడు కోరుకుంటున్న మారు మనసు హృదయంలో నుండి రావాలంటున్నాడు. అది ఎప్పుడు మొదలవుతుంది అనంటే ఈ వెలుగు మనకుంటే ప్రియమైన వాళ్ళ, అటు కృపలో ప్రభును నడిపించాలని ఆయన పంపించిన వాగ్దానం మన అందరి జీవితంలో సంపూర్ణంగా నెరవేరాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.
ఒకసారి విన్న మాటలు అన్నింటి మనసుకు తీసుకోండి ప్రియమైన వాళ్ళారా. ఏ ఒక్క మాట అయినా మీ హృదయంతో ఈరోజు ఈ విషయంలో నేను బలహీనంగా ఉన్నానని అనిపించినట్లయితే, ఆ ఆలోచన బట్టి దేవుడు మీ పట్ల నా పట్ల మహిమపరచబడి ఉన్నాడని నమ్మండి. అలా అనిపించినట్లయితే నా నిమిత్తం ప్రార్థన చేయండి. ఇంకా దేవునాత్మ బలంగా మన సంఘంలో కార్యము చేయలేమని కృప చూపించమని అడుగుదాం. ప్రార్థన. సర్వోన్నతుడైన మక్కన్న తండ్రి, సర్వాధికారి, వందనములయ్య. మీ మాటలు ఎందుకు జీవముందన్నారో మాకు అర్థమవుతుంది తండ్రి. మా పాపమును, మా చీకటిని, మా అయోగ్యమైన ప్రవర్తన ఎరుగుట ఏ మాకు జీవం కదా దేవా. అది ఈరోజు మాకు కొంత చూపించినందుకు మీకు స్తోత్రములు. నా బుద్ధిని, నా ఆలోచన ఏది ఆధారం చేసుకోవద్దన్న ఆలోచనతో తండ్రి మీ మీద ఆధారపడుతున్నాం తండ్రి. మీరు మీ ఆత్మచేత మాతో మాట్లాడారని నమ్ముతున్నాను దేవా. మనుషులను క్షమించే విషయంలో, మీరు మా పట్ల కలిగి ఉన్న మనసును కలుగుటలో మమ్మల్ని మేము ఎదిగించుకున్నట్టుకు సహాయం చేయండి దేవా. ఎట్టి పరిస్థితుల్లో ఈ వాగ్దానంను కోల్పోవద్దు అనుకుంటున్నాం. ఇస్రాయల్ 430 సంవత్సరాలు వ్యర్థం చేసుకున్నారు దేవా. మాకంత ఆయుష్ లేదు తండ్రి, మేమంతకాలం కూడా బతకం దేవా. మీ కుమారుని రాకడ కూడా అంత ఆలస్యం ఉందో లేదో కూడా మాకు తెలియదు తండ్రి. కానీ ఈరోజే మొరపెట్టుకొని ఈ మనసులోనికి మమ్మల్ని మార్చుకొని పౌలు వలె అన్ని విషయంలో ఎదుగురు సహాయం చేయమని కోరుతున్నాం తండ్రి. ఈరోజు నడిపించిన ఈ నడిపింపను బట్టి, ఈ కూడికను బట్టి, ఆహ్వానించిన కుటుంబంను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మరి సహోదరులు రామప్రసాద్ నగర్ కుటుంబాన్ని కృపత జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ఏటలా మీరు జరిగిస్తున్న సమస్త కార్యములను బట్టి మీకు స్తోత్రములు. ఇప్పటి వరకు జరిగినవన్నీ సమాధానకరమునై ఉన్నందుకు మీకు స్తోత్రములు దేవా. దేని వెనుక కూడా తండ్రి వారిని బలహీనపరచాలన్నది మీ ఉద్దేశం కాదు, మాకు తెలుసు దేవా. వారికి ఇస్తున్నటువంటి విశ్వాసాన్ని అధికం చేయండి. అన్నింటినీ అర్థం చేసుకొని మీ చిత్తమును ఎరిగి తండ్రి మీ చిత్త ప్రకారము జరుగుతున్నవన్న నిరీక్షణతో మీలో కొనసాగుటకు సంపూర్ణమైన శక్తిని బలమును ఇవ్వమని తండ్రి, ఈ కుటుంబాన్ని సంఘంలో ఒక అవయవంగా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు దేవా. కుటుంబాన్ని ఎత్తిపట్టుకుంటున్నాం, సహాయం చేయండి. అదే రీతిగా మరి విన్న బిడ్డలందరికీ పరసంబంధమైన ప్రతి ఈవులను దయచేయమని, సంఘమును మరింతగా బలపరచమని తండ్రి. ఈ కష్టకాల పరిస్థితులు ఎందుకు విశ్వాసంలో ఏమాత్రం కూడా తొలగిపోకుండా దేవా, స్థిర నిశ్చయితతో, వ్యక్తిగతమైన వెంబడింపుతో సంపూర్ణ జీవనలోనికి ప్రవేశించగలిగినట్లు ప్రతి కుటుంబమును, సంఘంలో ఉన్న ప్రతి అవయవమును ఎదిగించండి దేవా. తండ్రి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, అలాగే తండ్రి ఇబ్బందుల్లో ఉన్నవారిని, ఇంకా సమస్యల్లో ఉన్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, బలం ఇమ్మని, పరిశుద్ధాత్మ సహాయంతో వారిని బలపరచమని కోరుతూ, మీకే సమస్తమును అప్పగించుకుంటూ, ఆదివారం మరల మమ్మల్ని అందరినీ మీ సన్నిధికి నడిపించమని వేడుకుంటూ, మా ప్రభువును, ప్రియరక్షకుడైన యేసువారి నామమును ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.